గ్రేటర్ వరంగల్లో నామినేషన్ చివరి రోజు కావడంతో ఓరహోరిగా ఈ నామినేషన్ల పర్వం కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో మన ఆర్ట్స్ కాలేజీలు అంటే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన కేంద్రం ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాము. ఆర్ట్స్ కాలేజీలో ఈ మన గుండు సుధారాణి టీఆర్ఎస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడికి ఎన్నో డివిజన్లో పోటీ చేస్తున్నారు, మీకు అధిష్టానం ఇప్పటికే మీకు మొగ్గు చూపుతూ ఉన్నది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను 29వ డివిజన్ రామన్నపేట, స్థానికంగా నా సొంత డివిజను. 37 ఏళ్ళుగా నేను వివాహమైన తర్వాత నేను పుట్టింది రామన్నపేటలో, పెళ్లి చేసుకొని వచ్చింది కూడా రామన్నపేటలో. అక్కడ ఉన్న ప్రజలతోటి నాకు మొదటి నుంచి కూడా అనుబంధం ఉంది. 2005లో కూడా నేను పోటీ చేసినాను. అప్పుడు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్గా కార్పొరేషన్లో ప్రజా సమస్యల గురించి ఆనాడు గలం విప్పినాను. తిరిగి రాజ్యసభగా ఉన్నాను. తర్వాత నేను కార్పొరేషన్ చైర్మన్గా చేస్తున్న తరుణంలో నా కోడల్ని స్థానికంగా అక్కడ ఉన్న కార్పొరేటర్గా ఉన్నారు. తిరిగి ఇప్పుడు మరోసారి ప్రజల మధ్యకు వెళ్ళడానికి కార్పొరేటర్గా నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి నేను ఈరోజు పోటీ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఆశాభావాలకు చెక్ అని చెప్పి, గుండు సుధారానికి గుడ్ అని చెప్పి అని అంటున్నారు, మీరు చేసిన సేవలైనా రాజకీయాల్లో ఎవరికి ఎవరు చిక్కు కాదు. రాజకీయాలు అనేది అంతిమంగా ప్రజలు, అదేవిధంగా పార్టీ నిర్ణయం. ఈరోజు ఎవరు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి పార్టీలో ఉన్న నాయకత్వం అందరం కూడా కట్టుబడి ఉంటాం. అదేవిధంగా నేను కూడా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. ఒకవేళ మీరు గ్రేటర్ వరంగల్ పీఠాన్ని కైవాసం చేసుకుంటే మీరు ప్రజలకు ఇచ్చే హామీలు ఏంటి, మీరు ఏమేమి చేయదలుచుకున్నారు? రేపు 100% మేము ప్రజల గ్రేటర్ హైదరాబాద్ మేయర్ సీటాన్ని మేము కైవసం చేసుకుంటాము. తిరిగి అప్పుడు హామీలు అనేది గతం ఏదైతే మా నాయకులు రాష్ట్ర నాయకత్వం చేసిందో దాన్ని మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వరంగల్ గ్రేటర్ వరంగల్లో ఎనలేని సేవ చేసిన అందుకనే నాకు అధిష్టానం మొగ్గు చూపుతుందని అంటున్నారు గుండు సుధారాణి. ఓవర్ టు స్టూడియో.